పెట్టేసిన తర్వాత డోర్ తీసుకొని లోపలికి వచ్చా. ఎందుకైనా మంచిదని కొన్ని నీళ్లు తీసుకొచ్చి మొహం మీద చల్లా. ఉప్పెన్లా మీద పడి ఉతికి ఉతికి ఆరేసింది బ్రదర్. అంటే తన్ని నిన్ను కొట్టిందన్నమాట. ఎటకారమా, ఇప్పటిదాకా అదే కదా చెప్పాను. బ్రదర్, ఇప్పటి నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముగ్గురిని ఒకసారి కొట్టడానికి అలవాటు పడ్డ ఆడది ఇక ప్రతిరోజు అదే పనులు ఉంటుంది. దానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఇవ్వకూడదు. ఇక మీదట నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తావంటే, నెత్తికి హెల్మెట్ వేసుకో, కాళ్ళకి ప్యాడ్స్ వేసుకో, చేతులకు గ్లౌజులు వేసుకో, కుదిరితే దానికి కూడా గార్డ్ వేసుకో. ఎందుకంటే ఎక్కడైనా అటాక్ చేయొచ్చు బ్రదర్. ముందు కళ్ళు తుడుచుకో, నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. తన మీద భయంకరమైన కంప్లైంట్ రాసి వెంటనే వచ్చాను. బ్రదర్ తను వచ్చినట్టుందిరా. వెళ్ళు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. నువ్వు వెళ్ళు బ్రదర్. నేనా, వెళ్తానుండు. సేఫ్టీకి తీసుకుని వెళ్ళు. బ్రదర్, నేను మీ పెళ్ళని ఆఫీసులో పోలీసు పారేశాను అనుకో, నీకేం ప్రాబ్లం లేదుగా. అస్సలు ప్రాబ్లమే లేదు. నువ్వు వెళ్ళు. అక్షసి వస్తున్నాను. ఏమైంది బ్రదర్? బ్రదర్ ఏంటి ఇంతలా కొడుతున్నాడు? ఎందుకు బ్రదర్ భయపడుతున్నావు? మొగుడు పిల్లలు కొట్టుకోవడం పెద్ద కేసా ఏంటి? మనమేమి ఎవరిని హత్య చేయలేదు కదా. ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తాం, జరిగింది పోసగుచ్చినట్టు చెప్తాం, పెట్ట పెట్ట పెట్టబడి వెనక్కి వచ్చేస్తాం. మనకి తెలియని లానా. సారీ సార్. హలో, చూసుకొని వెళ్ళొచ్చుగా. రే, నువ్వెందుకు రా టెన్షన్ పడుతున్నావు? రా బ్రదర్, నీ పవర్ అంటే చూపిద్దు గాని. ఆడే ఏరా చిల్లర పనులు చిన్నబ్బాయి, నువ్వు బాబుతో వచ్చావేంటి? సార్, మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం సార్. ఏమా, నిన్ను కొట్టమని ఐడియా ఇచ్చింది ఇడేనా? అవును. ఇరికించేసింది. నువ్వు మీ ఆవిడని కొట్టావా? సార్, ఇందులో నా తప్పేం లేదు సార్. దీని అంతటికే కారణం తానే. కోపం వస్తే తిడుతోంది, తర్వాత అప్పుడప్పుడు కొడుతోంది. పెళ్ళాం మొగుడు కొడితే కేసు కాదు, అదే మొగుడు పెళ్ళాన్ని కొడితే పెద్ద కేసు అవుతుంది. మీరిద్దరూ మామూలుగా గొడవలు పడుతూ ఉంటారంట. వీడు మధ్యలోకి వచ్చిన తర్వాతనే చేయి చేసుకుంటున్నామని అమ్మాయి కేసు పెట్టింది. దీని అంతటికీ కారణం వీడేనని చెప్పు. నిన్ను వదిలేసి వాడిని లోపలేస్తా. లేదు, మా గొడవలకి వీడికేం సంబంధం లేదని అంటావా చెప్పు. వాడిని వదిలేసి నిన్ను లోపలేస్తా. సార్, మొగుడు పెళ్ళాలన్నాక గొడవపడ్డ మామూలే, అందులో మూడో వ్యక్తి దూడడం తప్పే కదా సార్. తప్పే కదా. నువ్వు చేసింది తప్పే బ్రదర్. నాకు స్నేహితుడా చట్టమా అంటే చట్టానికే విలువిస్తాను. సార్, రూల్స్ ప్రకారం మీరు తన మీద ఏ చర్యలు తీసుకున్నా మీ ఇష్టం సార్. ఏమా, మీ ఆయన ఒప్పుకున్నాడుగా, వదిలేయమంటావా? అదే కుదరదు. ఏమనుకుంటున్నారు, పెళ్ళాన్ని ఇష్టం వచ్చినట్టు కొడతారా? ఒక రోజన్న స్టేషన్ లో ఉంటే భయం వస్తుంది. ఒకవేళ కేసు మీరు తీసుకోని అంటే మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. వీడికి ఇదే కరెక్ట్. తమ్ముడు, మీ ఆవిడ చాలా కోపంగా ఉంది. నిన్ను లోపలేయటం తప్ప ఏరే మార్గం లేదు. ఎస్ఐ సార్, బాబును ఒకటో నెంబర్ సెల్లు తీసుకెళ్ళు. రండి సార్. మా ఫ్రెండ్ ని జాగ్రత్త చూసుకోండి. ఆడు మేసం తీసేసాడు, ఇక మనం షర్ట్ తీసేయడమే బెటర్. ఎందుకు షర్ట్ తీసేస్తున్నావు? మీరు మేసం తీసేశారంటే నాకు షర్ట్ చిరిగిపోద్దని తెలుసు, అందుకే నేనే తీసేశా. లేసాడు. భయపడకురా, ఉండు. ఇంతకు ముందులా ఎవరిని కొట్టట్లేదు తమ్ముడు. ఎగిరి కొడితే తల తిరుగుతుంది, ఒంగోబెట్టి కొడితే నడుం పట్టేస్తుంది, కాలెత్తి కొడితే మోకాలు పట్టేస్తుంది, గట్టిగా ఓ మాట మాట్లాడితే బీపీ వచ్చేస్తుంది. ఇంకెలా కొట్టగలను? ఎస్ఐ అంత నువ్వు చేసిన పాపం. తమ్ముడిని రెండో నెంబర్ సెలవు తీసుకెళ్ళు. రైట్ సార్. య
ఏంట్రైతే లోపల ఏసీ ఉంటుంది టీవీ ఉంటుంది అన్నారు దియ్యం ఉంది సార్ సార్ లోపల సిల్వర్ కలర్ పెయింట్ వేసుకొని మీలాగే ఒక ఆయన ఉన్నాడు సార్ అది నేను కాదు తమ్ముడు రోబో రోబో ఎట్లానే కొట్టలేకపోతున్నాను కదా అందుకని నా ఫోగ్రామ్ అంతా దానికి లోడ్ చేసి పెట్టా నువ్వేం కంగారు పడకు తమ్ముడు నేను ఎలా అయితే కొట్టానో అదే విధంగా ఇంత కూడా తేడా రాదు కానిస్టేబుల్ బాబును లోపల తీసుకెళ్ళండి అయ్యా సార్ 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 వెళ్ళు తమ్ముడు